ధిపతయే ఓం గృభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి వాస్తు మరియు ఇతర శాస్త్రాలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హై గ్రీవ హై గ్రీవ హై గ్రీవేతు యోవదేత్తస్య నిస్సరతే వాణి జనుహు కన్యా ప్రవాహవత్ నమస్కారం మనం ఇవాళ మీనరాశి వారికి ఎటువంటి శుభ ఫలితములు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా ఏ దేవతార్చన చేసుకోవాలి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ముఖ్యంగా మీనరాశి వారి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసినట్లయితే మీనములో కుజుని యొక్క సంచారం జరుగుతూ తృతీయంలో రాహువు సప్తమ శుక్రుడు అష్టమంలో రవిధుల యొక్క సంచారము భాగ్యంలో కేతువు భావంలో గురువు యొక్క సంచారము జరుగుతూ ఏకాదశంలో శని యొక్క సంచారం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితి అనేటువంటిది ముఖ్యంగా ఏంటంటే పై అధికారులతోని లేదా తండ్రి గారితోని కుటుంబ సభ్యులతోని కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేయాల్సినటువంటి స్థితిలో కొంత స్ట్రెస్లో ఉంటారు ఈ మాసంలో మీరు అలాగే రాసినాథులు ఎప్పుడైతే దశమభావంలో ఉన్నాడో ఉద్యోగ అవకాశాలు చేజిక్చుకోవడం అనేటువంటిది కనబడుతున్నది ఎటువంటి సందేహం లేదు అలాగే లాభస్థానంలో శని యొక్క సంచారం జరుగుతూ దానికి గురువు యొక్క స్థితి కలవడం మూలంగా ఇరవయో తేదీ నుంచి ముఖ్యంగా చేస్తున్నటువంటి వ్యాపార ఉద్యోగాలలో వ్యాపారంలో అభివృద్ధి ఉద్యోగంలో ముఖ్యంగా ప్రమోషన్స్ వైపు వెళ్ళడం అనేటువంటిది కనబడుతుంది అయితే కాస్త మీరు ఈ మాసంలో మాత్రం ధన సంబంధించినటువంటి మూలంగా ఎంత ధనం వస్తున్నప్పటికీ ఎంతో కొంత ఒత్తిడి మాత్రం ఉంటూ ఉంటుంది ఇక ధైర్యంగా కొన్ని స్టెప్స్ తీసుకోవడం వల్ల ముఖ్యంగా సప్తమంలో ఎప్పుడైతే శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నదో చాలా మటుకు వ్యాపార లాభాలతో పాటు వివాహ సంబంధించినటువంటి విషయంలో కూడా కొంతవరకు అనుకూలత అనేటువంటిది కనిపిస్తున్నది ఇక్కడ చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు సష్టమాధిపతితో కలిసి ఉండడం వల్ల హోమ్ లోన్స్ లభించడము మరియు కాస్త తల్లిగారి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఎడ్యుకేషన్ లోన్స్ పిల్లలకి కన్నా చూసుకున్నట్లయితే ఎంబీబీఎస్ మెడికల్ రిలేటెడ్ సంబంధించినటువంటి విద్యలు అభ్యసించేటువంటి వారికి ఆ యొక్క లోన్స్ లభించడం అనేటువంటిది కనబడుతుంది అని ఎటువంటి సందేహము లేదు అలాగే ఏదైనా హాస్పిటల్స్ లేనట్లయితే క్లినిక్స్ కొత్తగా ప్రారంభించేటువంటి వారికి ఈ మాసంలో దానికి సంబంధించినటువంటి ఒకరు కాకుండా ఇద్దరిద్దరం కలిపి షేరింగ్లో చేద్దామని చెప్పి మీ యొక్క ఫ్రెండ్స్ మీకు సహకరించడము అలా కలిసి చేసుకునేటువంటి యోగాలు అధికంగా కనిపిస్తున్నాయి అయితే భాగ్యాధిపతి ఎప్పుడైతే రాశిలో ఉంటాడో భాగ్యాధిపతి రాశిలో ఉంటూ శని యొక్క దృష్టి ఉండడం భాగ్యంలో కేతు ఉండడం అనేటువంటిది ముఖ్యంగా ఏంటంటే ఎక్కడికైనా లాంగ్ జర్నీ చేసేటప్పుడు కాస్త మీ బిలాంగింగ్స్ మరియు అక్కడికి వెళ్ళి వెళ్ళి అంత దూరం వెళ్ళి వేస్ట్ అవుతుందేమో ఒకసారి చూసుకోండి ఆ వ్యక్తి ఉండకపోవడం ఇట్లాంటివి జరుగుతాయి అంత దూరం వెళ్ళిన తర్వాత కాబట్టి ఈ మాసంలో ప్రత్యేకంగా లాంగ్ జర్నీ చేసేటువంటి విషయంలో అందులో ముఖ్యంగా ఇరవయో తేదీ వరకు కాస్త జాగ్రత్తగా లాంగ్ జర్నీ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అలాగే తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఈ మాసంలో దశమ భావంలో ఎప్పుడైతే గురువు యొక్క సంచారం జరుగుతుందో మరలా దానికి కోణంలో కేంద్రాల్లో ముఖ్యంగా ఏంటంటే బుధు శుక్రుడి యొక్క సంచారము బుధుడి యొక్క పరివర్తన సంబంధము ఈ ఫలితాలు అనేటువంటివి కాస్త ఉద్యోగంలో మంచి స్థాయికి తీసుకెళ్లేటువంటి యోగాలు పుష్కలంగా కనబడుతున్నాయి మరి ఈ మాసంలో మీరు ఏ దేవతార్చన చేసుకుంటే బాగుంటుంది మరియు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ఇరవయో తేదీ లోపల ఎటువంటి ప్రయత్నాలు అంటే ఐవీఎఫ్ ఇటువంటి చేయించుకునేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండి ఇరవై తర్వాత ప్రయత్నాలు ఫల ఫలకృతం అవుతాయి అదేవిధంగా రాజకీయ సంబంధంగా కూడా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అంత తొందరగా కార్యరూపం దాల్చట్లేదు అనేటువంటి భావనలో ఉంటారు కానీ ఇరవయో తేదీ తర్వాత అవి కూడా దాల్చడం జరుగుతుంది ఇక స్త్రీల విషయంగా తీసుకున్నట్లయితే ముఖ్యంగా స్త్రీలకి ఈ మాసంలో కొన్ని ఆకస్మికమైనటువంటి మార్పులు కొన్ని ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇక విద్యార్థులు కన్నా తీసుకున్నట్లయితే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఎక్కువగా పాల్గొనడము తండ్రి లేదా తండ్రి తరపు వారు మూలంగా లేనట్లయితే హెల్త్లో కొంతవరకు పొత్తి కొంత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కొంత కొంత కాన్సన్ట్రేషన్ అనేటువంటి తక్కువగా చేయడం అనేటువంటిది కనిపిస్తుంది మరియు ఈ మాసంలో మీరు చేయాల్సినటువంటి దేవతాచల శని గ్రహము మరియు కేతు గ్రహం దగ్గర దీపం పెడుతూ ప్రదక్షిణాలు చేయడము మరియు గోవుకి పిడికెడు బెల్లం తినిపిస్తూ దక్షిణామూర్తి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే మీకు ఈ మాసంలో చాలా చక్కటి ఫలితాలు వస్తాయి వీటితో పాటు ముఖ్యంగా ఈ మాసంలో అమ్మవారి యొక్క ఆరాధనని కుంకుమతో చేయండి అలాగనగా చేస్తున్నట్లయితే లలిత సహస్రనామాలే కావచ్చు దుర్గా అష్టోత్తరాలే కావచ్చు లక్ష్మీదేవికి సంబంధించినవి ఏమైనా చేసేటప్పుడు కావచ్చు ముఖ్యంగా కుంకుమతో అచ్చని చేయండి మంచి ఫలితాలు వస్తాయి సర్వే ఆసుకినో భవంతు